మాజీ మంత్రి వెటరన్ యాక్టర్ రోజా ఓటమి తర్వాత ఎట్టకేలకు జనంలోకి వచ్చారు. వైసీపీ ఓటమిపై తనదైన శైలిలో విశ్లేషించారు. తమ ప్రభుత్వం చేసిన మేలు ఎవరూ చేయలేదని, ఓటర్లు తమకు ఓటు వేసినా ఓడిపోయామని, ఓటమికి కారణాలు త్వరలో బయటపడతాయని చెప్పుకొస్తున్నారు. తాజాగా పుత్తూరులో పర్యటించి తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న ఆమె జగన్ తరహాలోనే అవ్వాతాతల ఓట్లు ఏమైపోయాయో తెలియడం లేదన్నట్లే మాట్లాడుతున్నారు. తాను పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె స్వామివారి సన్నిధిలో రేపులు మర్డర్లు గురించి మాట్లాడి ఎప్పటిలాగే వివాదంలో చిక్కుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారము జరుగుతుంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని, తమిళనాడులోనే విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. దానిపై తొలిసారిగా ఆమె స్పందించారు. తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనని కొట్టిపారేశారు. పార్టీలో నుంచి వెళ్లిపోతున్న నేతలతో తన జగనన్నకు ఎలాంటి నష్టం ఉండదని సెలవిచ్చారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014-19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. వైసీపీ నుంచి బయటకొస్తే రోజాకు ఏపీలో ఏ పార్టీలో ఎంట్రీ ఉండదనేది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న 5 ఏళ్లు విపక్ష నేతల్లో ఎవరిని వదలకుండా అంతలా చెలరేగిపోయారామె. తమిళనాట కూడా ఏ పార్టీ దగ్గరకు రానియలేదేమో. మళ్లీ జగనన్న జపం మొదలుపెట్టిన నగరి మాజీ ఎమ్మెల్యే పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలవుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేపులు హత్యలు పెరిగిపోయాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయిలు లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి భక్తులే అన్న ప్రచారము జరుగుతుంది. దానిపై అటు పోలీసులు ఇటు సిఐడి తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నాయి. మరి మదనపల్లి ఫైల్స్ ఘటన 3 నెలలుగా ఎవరికీ కనిపించని రోజాకు ఎందుకు గుర్తొచ్చిందో కానీ, తిరుమల దర్శనానికి ముందు పుత్తూరు వెళ్లిన ఆమె అక్కడ బలిజ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటికే స్థానిక శాసనసభ్యుడు గాలి భాను ప్రకాష్ ఓసారి దాన్ని ప్రారంభించారు. తాజాగా మన మాజీ మంత్రి గారు మళ్లీ ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా ఆమె తమ ఓటమికి కొత్త విశ్లేషణలు చెప్పుకొచ్చారు. అసలు ప్రజలంతా తమ వైపు ఉన్నా ఓడిపోయామని కొత్త పలుకులు పలికారు. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటాపదంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ
శ్రీనివాసు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు కానీ మేము మీ సోదరిగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా మేము చేయగలిగింది 100% చేసిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తాము కానీ తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరిని బాధించలేదని, అసలు ఎలాంటి కష్టం రాకుండా ప్రజలను చూసుకున్నామని రోజా అంటోంది. ఓటమికి గల అసలైన కారణం త్వరలో బయటపడుతుందట. రోజా మాటలపై వైసీపీలోని సీనియర్లతో పాటు స్థానిక నేతలు అంతర్గతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో రోజా అండ్ కో వ్యవహరించిన తీరుతో పార్టీ ప్రతిష్ట నియోజకవర్గంలో దిగజారిపోయిందని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో చరిత్ర తీసుకుంటే ఏ పార్టీ అయినా అక్కడ కేవలం 5,000 లోపు మెజారిటీతోనే గెలిచింది. రోజా మాత్రం ఏకంగా 40,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దానికి కారణం ఆమె గత 5 సంవత్సరాలుగా చేసిన నిర్వాకాలే అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా భర్త, సోదరులు, పిఏ లాంటి భజన పరులతో పెత్తనం చేయించి కోట్లు కొల్లగొట్టారని రోజాపై ఆరోపణలున్నాయి. నగరిలో వైసీపీ సీనియర్లు అయిన కేజే శాంతికుమారితో పాటు ఎన్నికల ముందు పార్టీ మారిన చక్రపాణిరెడ్డి, అమ్ములు, మురళీరెడ్డి, విజయపురం మండలానికి చెందిన రాజు లాంటి వారంతా పార్టీకి దూరమయ్యారు. రోజా ఓడిపోయిన తర్వాత వైసీపీకి దరిద్రం వదిలిపోయిందని నగరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శాంతి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దాన్ని బట్టే నగరి వైసీపీలో రోజా అంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఇక మాజీ మంత్రిపై ఆడదాం ఆంధ్రలో నిధుల దుర్వినియోగంతో పాటు ఋషికొండ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీఐసీసీ భూసేకరణతో పాటు టీటీడీ ఇండ్ల స్థలాలకు ఇచ్చిన భూముల వ్యవహారం, ఇసుక దందాలు, క్యారీ లీజులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. దీనికి తోడు తమిళనాడు ఆలయంలో పారిశుద్ధ కార్మికులను దూరం జరగమనడంతో పాటు ప్యారిస్ టూరు, పొట్టిబట్టలు లాంటి వ్యవహారాలతో అబాసుపాలయ్యారు. తాజాగా కొండపై కూడా అభిమానులు సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుంటే ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూడండి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడటమే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకోవడంతో డ్యాన్స్ చేసిన చరిత్ర రోజాది. నారా లోకేష్తో పాటు భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారం మాట్లాడిన రోజా ఇప్పుడు తనను ట్రోల్ చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుందట. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నియమం ఉన్నా దాన్ని అతిక్రమించిన ఆమె అప్పట్లో ఇష్టానుసారం మాట్లాడి ఇప్పుడు బాధపడితే ఫలితం ఏంటని నగరి ప్రజలు చురుకలు అంటిస్తున్నారు. For more videos like this, subscribe BigTV channel.